హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. ఒకే దెబ్బకి రెండు పార్టీలు ఢమాల్. ఏంటి ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్లుగా ఒకే దెబ్బకి రెండు పార్టీలు ఢమాల్ ఏంటి అనుకుంటున్నారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్, దీనికి సంబంధించి శరత్ చంద్రారెడ్డి తను ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు, చివరికి అప్రూవర్గా మారాడు. మనం గతంలో అనుకున్నాం అప్రూవర్గా మారబోతున్నాడు అని చెప్పేసి, అయితే ఆయన అప్రూవర్గా మారాడు. ఎప్పుడు? మొన్న మే నెల 29వ తేదీన. అయితే దాని వెనకాల ఆయన అప్రూవర్గా మారడానికి గల కారణాలు తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారిన తర్వాత ఒక రిపోర్టును కూడా ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్లో ఏమని పేర్కొన్నాడు ఏంటి అనేది మాత్రం బయటికి రాలేదు. కానీ ఇక్కడ ఆ రెండు పార్టీలు ఎవరు అంటే, ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కవిత గారు. సో ఈ రెండు పార్టీలకి ఓ విధంగా పెద్ద దెబ్బ తగలబోతుంది. ఎందుకని? శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం. అయితే ఆయన అప్రూవర్గా మారిన తర్వాత అసలు ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ముందుగా ఉన్నటువంటి సౌత్ గ్రూప్, ఈ సౌత్ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే, ఇక్కడ ముఖ్యంగా ప్రధాన పాత్రధారిగా మరి శరత్ చంద్రారెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ కేసులో అసలు ఎవరి వాటా ఎంత, ఈ డీల్కి కారణం ఎవరు, మూలకారకులు ఎవరు, దీనిలో పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు, మధ్యవర్తి ఎవరు, ఆ విషయాలన్నీ కూడా మరి శరత్ చంద్రారెడ్డికి అప్రూవర్గా మారారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సౌత్ గ్రూప్కి సంబంధించి కొంతమంది సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా ఇందులో హోల్సేలు, రిటైలు రెండు రకాలైన వ్యాపారం ఉంది ఈ మద్యానికి సంబంధించి. అయితే ఇందులో ఎవరెవరంటే కవిత గారు, అలాగే మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. సో ఈ విధంగా ఇక్కడ వీళ్లతో పాటుగా అరుణ్ పిళ్ళై, ఆయన గురించి ఈరోజు కూడా కోర్టు ఈ బెయిల్కి సంబంధించి రిజర్వ్ చేసింది. అది 8వ తేదీన సాయంత్రం 4 గంటలకి మరి తీర్పు ఇవ్వబోతున్నారు ఆ బెయిల్కి సంబంధించి. ఇక్కడ ముఖ్యంగా ఈ 100 కోట్ల డీల్కి సంబంధించి ఆల్రెడీ అభిషేక్ బోయినపల్లి అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈ అభిషేక్ బోయినపల్లి దగ్గర నుంచి 30 కోట్ల రూపాయలు హవాలా రూపంలో అందింది అని చెప్పేసి మరొక అప్రూవర్గా మారినటువంటి దినేష్ అరోరా, తను ఆ 30 కోట్ల రూపాయలను ఎవరికి అందించారు, ఇదే ఢిల్లీ డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా గారికి అందించారు అని చెప్పేసి ఈ అప్రూవర్గా మారినటువంటి దినేష్ అరోరా పేర్కొన్నాడు. సో ఈ నేపథ్యంలో ఈ 100 కోట్ల డీల్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ కవిత గారి పాత్ర ఏంటి, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగంట రాఘవరెడ్డి గారి పాత్ర ఏంటి, వాటితో పాటుగా వీళ్ళందరి పాత్ర, వీరే కాకుండా ఆల్రెడీ కవిత గారి ఆడిటర్ అయినటువంటి గోరంట్ల బుచ్చుబాబు, ఆయన కూడా అప్రూవర్గా మారాడు. సో ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్గా మారడం అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు జరిగిందా జరగలేదా అని చెప్పేసి అభిప్రాయపడవలసి వస్తే, ఖచ్చితంగా జరిగింది అనడానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ సిబిఐ, ఈడీ కూడా పేర్కొన్నది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మరి అరెస్ట్ కావడం, కస్టడీలో ఉండడం, ఇవన్నీ మరలా అప్రూవర్గా మారటాలు ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీకి చాలా ఉపయోగకరమైన అంశం ఏంటి అంటే, అటు ఢిల్లీలో గత 2 సార్ల నుంచి ఆ జెండా ఎగరవేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వాళ్ళకి, అలాగే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగలబోతుంది. పైగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా బయటకు తీసుకురావడం, ముఖ్యంగా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం వెనకాల ఎవరున్నారు. ఒకటి, ఆయన ఎవరు, విజయసాయిరెడ్డి గారి అల్లుడు గారి సోదరుడు స్వయాన. మరి అటువంటి ఆయన అప్రూవర్గా మారడానికి విజయసాయిరెడ్డి గారు ఆయన వెనకాల ఉండి అప్రూవర్గా మార్పించారా, లేదు శరత్ చంద్రారెడ్డి గారి భార్య కనికారెడ్డి గారు ఏమైనా సరే అప్రూవర్గా మారమన్నారా, లేదు వీళ్ళిద్దరు కాకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసారు రాత్రిపూట 10 గంటలకి. అప్పుడు కూడా మనం దాని గురించి చెప్పుకున్నాం. ఏమేంటి అంటే, అక్కడ బీజేపీకి కావాల్సిన ఏమో 2 అంశాలు. ఒకటి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారితే 2 పార్టీలకు దెబ్బ పడతాం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు శరత్ చంద్రారెడ్డి గారిని అప్రూవర్గా మార్పించాలి అని చెప్పేసి. సో అది జరగాలి అంటే
త్రూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా విజయసాయి రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారి ద్వారా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం ఒకటి. ఆ తర్వాత రెండవది, ఏదైతే ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్గా సంబంధించి స్పెషల్ ఆర్డినెన్స్ ఉందో దానికి రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు. సో ఈ రెండింటి నేపథ్యంలోనే ఈ విధంగా అక్కడ బీజేపీ డీల్ సెట్ చేసుకుంది అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది న్యాయ నిపుణులు కూడా ఈ విషయానికి సంబంధించి చెప్పారు. అయితే ఈ రెండింటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్న బీజేపీకి సపోర్ట్ చేస్తే ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేసుకు సంబంధించి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఇది క్విట్ ప్రోకో అని కూడా అభిప్రాయపడ్డారు. సో ఈ విధంగా ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదో అంటారు కదా, ఇంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్లుగా వీళ్ళ స్పెషల్ ఆర్డినెన్సు అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారి అవసరాలకు సంబంధించి ఈ రెండింటి గురించి ఆటోమేటిక్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారిని అప్రూవర్గా మార్చడం, మరి ఆయన అప్రూవర్గా మారితే ఇప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళందరి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఏదైతే శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారారో అప్పుడు ఆయనకి ఖచ్చితంగా వై కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇవ్వాలి అని. సో ఆయనకి ఇప్పుడు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు, మరి అదేవిధంగా ఆయనకి అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి ఇక దీనికి సంబంధించి ఈ కేసు చాలా చాలా వేగవంతం కాబోతుంది. సో దాని ఇంపాక్టు రాబోయే ఎన్నికల్లో అటు తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పైన, అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పైన కూడా పడబోతుంది. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే బీజేపీకి లాభసాటిగా ఉండబోతుంది అనేది అనివార్యం. అయితే ఇక్కడ ఆల్రెడీ మనం రెండు రోజుల క్రితం ఏదైతే అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ వచ్చిందో అప్పుడు కూడా అనేక రకాల మీడియాల్లో కథనాలు వచ్చినాయి. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో జాయిన్ అవ్వబోతున్నారు, బీజేపీకి సపోర్ట్ ఇవ్వబోతున్నారు, అవసరమైతే రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీకి వెళ్ళబోతున్నారు అన్నట్లుగా అభిప్రాయపడుతున్నారు. సరే, అది జరుగుతుందా జరగట్లేదా అనేది కాగదు, కానీ అంతర్గతంగా వీళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు, వేరే పార్టీలకు సంబంధించిన అంశాలు అయితే మాత్రం వాళ్ళని ఇరికించబోతున్నారు అనేది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రెండు పడవల మీద ప్రయాణంలాగా ఉంటుంది. ఏంటి అంటే ఇటు కేసీఆర్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారితో కూడా, అమిత్ షా గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారికి మరి మైనస్ అవుతుంది కదా, ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారడం దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉన్నట్లయితే, అది కనుక మైనస్ అయ్యి అప్పుడు కేసీఆర్ గారు ఇవన్నీ ఖచ్చితంగా గమనిస్తారు. అప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా ఎంత గుర్రుగా ఉన్నారో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కానీ అదే గుర్రుగా ఉంటారు. ఒకవేళ అదే జరిగితే మరి ఇక తెలంగాణకి ఆంధ్రాకి మధ్య సత్సంబంధాలు తెగిపోయి ఇక ఏ విధంగా ఉంటుంది అంటే దాయాదుల పోరులాగా తయారయ్యి రేపు ఇక నదీ జలాల వ్యవహారం దగ్గరకు వచ్చినసరికి అది తీవ్రంగా కొట్లాడదాకా వెళ్ళిపోయే పరిస్థితి దాకా ఉంటుందేమో, అలాంటి ఘర్షణ వాతావరణంకి వచ్చేలాగా ఉంటుంది. సో ఏదేమైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా, వాళ్ళకు ఉపయోగపడేలాగా, అదే విధానంలో పక్క పార్టీలు అంటే వాళ్ళకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలన్నీ కూడా దెబ్బతినేలాగా వ్యవహరిస్తూ ఉంటే సరే, ఇది రాజకీయంలో షరా మామూలే కాబట్టి మొత్తానికి శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారడం అనేది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ మరియు తెలంగాణలో ఆ రెండు పార్టీలు దెబ్బతింటాయి అనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఒకే దెబ్బకి రెండు పార్టీలు ఢమాల్, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.